హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యానిమే రిలిమ్స్ ఈరోజు మనం చూడబోయే యానిమే ఏది అంటే ద కింగ్డమ్స్ ఆఫ్ రోయన్ మీకు ఫస్ట్ ఎపిసోడ్లోనే మనుషులంటే విరక్తి కలుగుతుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకు సీన్ ఓపెన్ చేయగానే బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఒక వాయిస్ వస్తుంది అన్నమాట దేవుడు రెండు రకాల మనుషులని సృష్టించాడు ఒకటి దేవతలు మరియు ఇంకొకటి సాధారణ ప్రజలు దేవతలను మానవులకి సహాయం చేయడానికి పంపించాడు ఫ్రెండ్షిప్ అనే పేరుతో దేవతలు దానికి ఒప్పుకొని వచ్చి సాధారణ ప్రజలకు సంతోషంగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇది ఓల్డ్ స్టోరీ అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్కి వస్తే అక్కడ అలా దేవతలు కూడా గురిస్తూ ఉంటారు అది చూసి ఆ సాధారణ ప్రజలంతా కూడా అరుస్తూ ఉంటారు అనమాట చంపేయండి వాళ్ళని ఉండనివ్వకండి మొత్తానికి నిర్మూలించండి అని ఇలా వాయిస్ వస్తూ ఉంటుంది అలా మనకు ఆ సీన్ ఎండ్ అయ్యి తర్వాత సీను అక్కడ ఒక దేవతని దేవతలో కన్నీరు పెట్టుకుంటూ చెప్తారనమాట నేను కోరుకుంటున్నాను మీరందరూ చచ్చిపోండి అని చెప్తుంటుంది ఎంత లోపలే ఆ దేవతని ఒరి తీసేస్తారు అలా ఆ సీన్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట మనకు ఇంకొక సీను రీడియా ఎంపైర్లో సోల్సావియన్ అనే రీజియన్లో ఇద్దరు వెళ్తూ ఉంటారనమాట అక్కడ ఒక ఐస్ మ్యాజిక్ చేసే ఒక దేవత ఇంకొక అతను తన అసిస్టెంట్ అనమాట తన అసిస్టెంట్స్ ఒక సాధారణ బాలుడు అనమాట ఇంకా దేవతలు చంపేస్తున్నారని దేవతలు తప్పించుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట రకరకాల చోట్లకి అలా వెళ్తూ కనబడే వాళ్ళే మన వాళ్ళు ఇక్కడ అలా మనకు ఆ రెండు క్యారెక్టర్లని చూపిస్తారు ఆ మంచి దేవత పేరే క్లోయి ఇంకొక అబ్బాయి పేరు అదోని వీళ్ళు నార్త్ రీజియన్ లోకి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు అలా ఆ ధోనిస్ అనే పిల్లాడు చెప్తూ ఉంటాడనమాట నా కాళ్ళు నొప్పులతో చచ్చిపోతున్నాయి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఎక్కడున్నామని అడుగుతూ ఉంటాడు అక్కడ ఆ క్లోయి దేవత మ్యాప్లో చూస్తూ ఉంటుంది అనమాట నువ్వు ఇలాగే అంటే నేను వెనకాలే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తుంది ఆ దేవత ఇంతలోనే మన ఆ ధోనిస్ తన స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి తన లొకేషన్ చూపిస్తాడనమాట అలా స్మార్ట్ ఫోన్ చూడగానే క్లోయే అరుస్తూ ఉంటుంది నిన్ను ఎవరు చూడమన్నారు నువ్వు ఇది ఎందుకు చచ్చావు మనల్ని ట్రాక్ చేస్తారని చెప్తూ ఉంటుంది దీనికి కోపం వచ్చి తల మీద రెండు దెబ్బలు వస్తుంది అనమాట ఆ దెబ్బలకి ఆధ్వనిస్ తల మీద రెండు గడ్డలు అనేవి మొలుస్తాయి అలా కొట్టి చెప్తూ ఉంటుంది పిల్లప్పుగా అని అలా కాసేపు తర్వాత క్లోజ్ చెప్తుంది తెలుసుకున్నాను వెళ్ళిపోదాం పద ఇక్కడ ఇక్కడే కూర్చుంటామని అంటూ ఉంటుంది అప్పుడే అధ్వనిస్ చెప్తాడు అనమాట ఎందుకు పారిపోతున్నాం ఎందుకంటే నేను ఒక దేవతని దేవతల పట్ల మనుషుల యొక్క భావాలు మారిపోయాయి కదా నీకు తెలుసు కదా అని అంటుంది నేను నింజాని కాదు ఒక దేవతని అని చెప్తూ ఉంటుంది వెళ్ళిపోదాం పద అధ్వనిస్తే మనం బార్డర్ దాగేంత వరకు మనం అజాగ్రత్తగా ఉండకూడదు అని చెప్తూ ఉంటుంది అనమాట మనం ఎప్పటివరకు వెళ్తూ ఉంటామంటే నువ్వు ఒక స్కూల్లో చేరేంత వరకు అలాగే మనం ప్రశాంతంగా బ్రతకడానికి ఒక చోటు దొరికేంత వరకు వెళ్తూ ఉందాం అని చెప్తుంది క్లోయ్ అలా కాస్త కన్వర్జేషన్ జరుగుతుంది వాళ్ళ మధ్య అలా క్లోయి ఆనందంగా పరిగెడుతూ ఉంటుంది అనమాట వెనకాల అదో ఇలా ఎలా అనుకుంటూ ఉంటాడు నువ్వు ఎలా ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు మనం మ్యాజిక్తో ఈ మనుషులందరినీ కూడా చంపేయచ్చు కదా నాకు ఈ రేడియా ఎంపైర్ అంటేనే అసహ్యంగా ఉందని చెప్తూ ఇలా ఉంటాడనమాట క్లోయీ వెనక్కు తిరుగుతుంది అప్పుడే వెనకాల నుండి ఒక ముగ్గురు ఆర్మీ పర్సన్స్ వస్తూ ఉంటారు అప్పుడే క్లోయీ తన ని యూస్ చేసి వాళ్ళని చేస్తుంది అనమాట అలా తర్వాత సీన్ మనకి ఇరవై మూడో రేడియా ఎంపైర్ గోయితే దగ్గరికి తీసుకెళ్తారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నాకు క్లోయి కావాల్సిందే అని చెప్తాడు ఆ ఎంపయర్ గోతే అలా ఆ సీన్ క్లోయ్ దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ చూస్తే సీన్ వాళ్ళందరూ గడ్డ కట్టేసి ఉంటారు అది వండు డిసపియర్ అవుతుంది అప్పుడే ఆ నిలబడి ఉంటాడు క్లోయీ ముందుకు వెళ్ళి చెప్తుంది అనమాట ముందుకు వెళ్దాం పదా అని అంటుంది అప్పుడే ఆ చెప్తాడు ఎందుకు ఎందుకు నువ్వు నన్ను ఏది చేయనియవు ఎందుకు నన్ను మ్యాజిక్ యూస్ చేయడానికి నువ్వు ఒప్పుకోవడం లేదు నీతో ఎంత దురుసుగా ప్రవర్తించినా నువ్వు అలాగే నీ ఎమోషన్స్ని పెట్టుకుంటున్నావు ఎందుకని నువ్వు తిరిగి వాళ్ళ మీద దాడి చేయడం లేదు ఎందుకని నువ్వు మనుషుల్ని చంపేయడం లేదు అని విధంగా ఆ కోపంలో ఏడుస్తాడు అధ్వనిష్ అప్పుడు క్లోయి తన దగ్గరకు వచ్చి ఒక హగ్గిస్తుంది అనమాట అప్పుడే వాళ్ళు ఫిల్ చేసిన ఆ డివైస్ వాళ్ళ లొకేషన్ని తెలుసుకుంటుంది అనమాట అలా తెలుసుకుని వాళ్ళని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక బీమ్ లాంటిది అనేది సడన్గా వచ్చి వాళ్ళ మీద పడుతుంది అలా వాళ్ళు గాల్లోకి తేలగా తేలుతారు అనమాట ఇంకా వెళ్ళిపోతారు అనగా వాళ్ళు వాళ్ళిద్దరి చేతులని పట్టుకొని ఉంటారనమాట అలా వాళ్ళు ఎంపైర్ ఎంపైర్లో ఒక చోటకి తీసుకెళ్ళబడతారు అలా ఆ సీన్ అనేది ఎండ్ అవుతుంది అక్కడితో తర్వాత సినిమాకు ఇరవై మూడో రీడా అంపైర్ ఉన్నాడు కదా గోతే అతను వాళ్ళ పీపుల్కి స్పీచ్ ఇస్తూ ఉంటాడు నా ప్రజలారా మనం ఏమి బలహీనలం కాదు మనం ఎంతకాలం ఈ దేవతల మీద ఆధారపడతాం మనం ఈ దేవతల కంటే కూడా ఎంతో గొప్పవాళ్ళం మనకు ఇప్పుడు ఎలాంటి అవసరం లేదు ఈ దేవతలతో మనం ఏ అవసరం కావాలన్నా మనమే చేసుకోవచ్చు ఆ దేవతల దగ్గరికి వెళ్ళి చేయి చాచాయడానికి ఏమీ అవసరం లేదు అని ఇలా వాళ్ళకి ఇన్స్పైరేషన్ ఇస్తూ ఉంటాడు అలా తను ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత వెనక్కి నడుచుకుంటూ వస్తాడనమాట అప్పుడే అతను మన అలా ఆ సీన్ దగ్గర నుంచి మనకు వాళ్ళ ట్రాన్స్ఫర్ చేయబడ్డ ప్లేస్కి వస్తాడనమాట అక్కడ చెప్తాడు గోతే చాలా రోజులకి కలుసుకున్నాం క్లోయి అప్పుడే అదోనిస్ అతను ఎవరు అంటే ఎంపరర్ గోతే అని అంటుంది అప్పుడే ఆ ధోనిస్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు నువ్వు పారిపో అని చెప్పి ముందుకు వెళ్తాడు అనమాట కానీ అతను ముందుకు వెళ్ళగానే ఇద్దరు గార్డ్స్ వచ్చి అతన్ని కింద పడేస్తారు నొక్కి పట్టుకుంటారు అలాగే అది చూసి ఆ క్లోయ్కి వచ్చేస్తుంది అనమాట మర్యాదగా ఆ అధోనిస్ని వెళ్ళనివ్వండి అతనికి ఏం చిన్న గాయమైనా కూడా మీ ప్రజలందరూ చస్తారు అని చెప్తూ ఉంటుంది కోపంగా నీకు నీ ప్రజల ప్రాణాలు ముఖ్యమైనవైతే నా అప్రీరియన్స్ని పంపించేయండి వదిలేయండి అని చెప్తుంది ఇప్పుడే చెప్తూ ఉంటుంది కానీ గోతే ఎలాంటి రిటర్న్ ఆన్సర్ ఇవ్వడం అనమాట అప్పుడు క్లోయ్ చెప్తుంది అనమాట నీ మౌనమే దీనికి సమాధానమా అని చెప్తుంది అప్పుడే క్లోయ్ తన వెనకాలే ఐస్ మ్యాజిక్తో అబ్జల్యూట్ జీరో అనే మ్యాజిక్ని యూజ్ చేసి ఉంటుంది క్లోయ్ ఇలా చెప్తూ ఉంటుంది అనమాట మీరందరూ కూడా ఆధ్వనిస్ లాంటి మనుషులే మిమ్మల్ని అందరినీ చంపేస్తే అతనికి ఉండడానికి చోటు ఉండదు కానీ మీరందరూ కూడా దుర్మార్గులు అని చెప్పి తన మ్యాజిక్ని ఇంకా రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట కరెక్ట్ ఆ టైంకి తన మ్యాజిక్ అనేది బ్రేక్ అయిపోతుంది అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో క్లోయికి అర్థం అవ్వదు అనమాట నా మ్యాజిక్ ఎందుకని చెదిరిపోయింది అని అంటుంది అప్పుడే చెప్తాడనమాట నువ్వు అర్థం చేసుకోలేదు మా దగ్గర మ్యాజిక్ ని చేసే మెషిన్ ఉంది అని చెప్తాడు ఇంకా మాకు మీ దేవతలతో ఎటువంటి పని లేదు అని చెప్తూ అతని ముందుకు వెళ్తూ ఉంటాడు గోతే ఇక్కడ చూస్తే మనం మాకు ఆధ్వనిస్ తన ఇక్కడ తన స్పెల్స్ ని రాస్తూ ఉంటాడు కానీ అవన్నీ కూడా వర్క్ అవ్వవు అలా ముందుకు వెళ్ళిన గోతి మన క్లోహిత్ చెప్తాడు అనమాట ఇంకా మీరు ఈ ప్రపంచాన్ని మాకు వదిలేయండి అని చెప్పి తన ఒంటి మీద ఉన్న డ్రెస్ మీద చెయ్యి వేసి తన డ్రెస్ని చెప్పేస్తాడనమాట గోతే అదోని అరుస్తూ ఉంటాడు గోతే తనని కింద పడేస్తాడు ఇప్పుడు తన అప్పర్ పార్ట్ మీద ఎలాంటి క్లాడ్స్ కూడా ఉండవు వెనకాల ప్రజలంతా కూడా తన దగ్గర ఉన్న మొబైల్స్లో ఇదంతా కూడా పిక్చర్స్ తీస్తూ ఉంటారనమాట ఎలాంటి దారుణంగా ఉంటారంటే ప్రజలు అంత దారుణంగా ఉంటారు ఇదంతా కూడా క్లోయి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దీనికి అతనికి ఎటువంటి సంబంధం లేదో దయచేసి అతన్ని వదిలేయండి మీకు కావాల్సింది నేను నన్ను కావాలంటే ఏమైనా చేసుకోండి అని చెప్తూ ఉంటుంది ఇదంతా విని ఆదోని సేడుస్తూ అక్కడ కాస్ స్పెల్స్ని రాస్తూ ఉంటాడు కానీ అవన్నీ కూడా వర్క్ అవ్వకుండా పోతూ ఉంటాయి అప్పుడు ఆదోని చెప్తూ ఉంటాడు మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఎంపరర్ పోతే గన్ తీసుకొని వచ్చి క్లోయీ నుదుటి మీద పెడతాడనమాట ఆథోనిస్ ఇక్కడ బాధపడుతూ ఉంటాడు ఎందుకని నా మ్యాజిక్ అనేది వర్క్ అవడం లేదు అని చెప్తూ ఉంటాడు అప్పుడే థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ నువ్వు నాతో వచ్చావు ఐ లవ్ యు అని చెప్పే టైంలోనే ఆ ఎంపైర్ గోతే తనని షూట్ చేస్తాడనమాట అప్పుడే ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఒక సీన్ వేస్తారనమాట అక్కడ ఆధోనిస్ ఒంటరిగా ఒక చోట కూర్చొని ఉంటాడు అక్కడే మన క్లోయి తనని దగ్గర తీసుకొని తనతో పాటు తీసుకొని వెళ్తుంది అనమాట క్లోయీని చంపేస్తాడు ఎంపరర్ గోతే అలా ఎంపరర్ గోతే వెనక్కి తిరగగానే టెకట్టని ఆ క్లోయిని వెనక వెనకాలే ఉన్న సోల్జర్స్ చంపేస్తారు అనమాట అలా మనకు కొన్ని మెమరీస్ అనేవి వేస్తారు అనమాట అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంతో కేకులు వేస్తూ ఉంటారు అలా ఒక సోల్జర్ గొడ్డలతో ముందుకు వెళ్తాడు అలా ముందుకు వెళ్ళి ఆ క్లోయి తలని నరికేస్తాడు ఆ నరికేసిన తలని పైకెత్తి చూపిస్తాడు ఎంపరర్ గోతే ఇదంతా చూసి మన ఆధ్వనిస్కి మనుషులంటే ఎక్కడా లేని ద్వేషం వస్తుందన్నమాట అలా ఆ సీన్ అనేది ఏం చేస్తారు తర్వాత సీన్ మనకి పది సంవత్సరాల తర్వాత చూపిస్తారనమాట ఒక జైల్లో అక్కడ ఆ సీన్ జరుగుతుంటుంది అనమాట ఒక బ్రెడ్ పీస్ కోసం ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు అక్కడే ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది అనమాట పింక్ కలర్ హెయిర్తో వాళ్ళు కొట్లాడుకుంటూ ఉండడాన్ని చూసి ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న బ్రెడ్ని వాళ్ళకి ఇచ్చేస్తుంది ఈ బ్రెడ్ ఇచ్చిన అమ్మాయి పేరే డొరోక తను కూడా ఒక దేవత అనమాట కానీ ఎవరికి డౌట్ రాదు అప్పుడే తన దగ్గరకు వచ్చి ఆనా అనే ఒక అమ్మాయి మాట్లాడుతుంది అలా యానా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అనమాట దేవుతలందరూ చనిపోతే అందరూ సంతోషంగా ఉంటారని చెప్పారు కదా మళ్ళీ ఇదేంటి అని చెప్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటుంది యానా అంటే ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అక్కడ అలా ఉంటుంది అనమాట తర్వాత మనకు ఒక ఇద్దరు సోల్జర్స్ వస్తారనమాట నెంబర్ టూ ఎయిటీన్ అనే నంబర్ ఇస్తారు ఆ ఖైదీలకి నెంబర్ టూ ఎయిటీన్ అని పిలుస్తారు అప్పుడే డొరోకా యానా దగ్గర ఉన్న ట్యాగ్ని తను వేసుకొని వెళ్ళిపోతుంది అలా డొరోగా వెళ్ళిపోవడం చూసి ఆనా ఏడుస్తుంటుంది అది నా నెంబరు నా కోసం నువ్వు వెళ్ళిపోయావని ఏడుస్తుంటుంది యానా అలా డొరోకాని ఒక అతని దగ్గరికి తీసుకెళ్తారనమాట చాలా యవ్వనంగా ఉన్నావు అని చెప్పి తనని తన బట్టల్ని తీసేయండి అని చెప్తాడు అప్పుడు డొరోకా షాక్ అయిపోతుంది నువ్వు ఎందుకు షాక్ అవుతున్నావు నువ్వు రీడియా ఎంపైర్కి ఎంబ్రోర్కి తీసుకెళ్ళబడతావు అంటే ఆ అమ్మాయిలని సెక్స్వల్ టైస్గా వాడుకుంటూ ఉంటారు అలా డొరోకా వెనకాల చూస్తే సంఖ్యలతో ఒక నలుగురు అమ్మాయిలని కట్టేసి ఉంటారనమాట అలా ఆ పర్సన్ దగ్గరికి వచ్చి డొరోకాతో బలవంతంగా ఒక పిక్ తీసుకుంటాడనమాట అప్పుడే డొరోకా ఆ పర్సన్ యొక్క వేల్ని కొరికి ఆ మొబైల్ని తీసుకొని పారిపోతూ ఉంటుంది తన వెనకాల బాడీ గార్డ్స్ అనేది వెనకాల పడుతూ ఉంటారు అలా అమ్మాయి పరిగెడుతూ అందరినీ కాపాడాలని అనుకుంటుంది అలా ఆ ఫోన్లో చెప్తూ ఉంటుంది అలా తను వాయిస్తో చెప్తూ ఉంటుంది మిస్టర్ ఫోన్ అన్ని సిల్స్ని ఓపెన్ చేయి అని చెప్తుంటుంది ఆ ఫోన్ ఏమో అది వర్క్ అవ్వదు అనమాట వాయిస్ ఐదెంటిఫికేషన్ సరిపోవట్లేదని చెప్తుంటుంది అలా అతను వేరువేరు వాసులతో మాట్లాడుతుంది అలా ఒకసారికి ఓపెన్ అవుతుంది ఆ మొబైల్ ఫోన్ అలా చేస్తూ ఉండగా ఒకసారి వాయిస్ మ్యాచ్ అయ్యి ఇక్కడ ఆ ప్లేస్లో ఎన్ని సెల్స్ అయితే ఉన్నాయో అన్ని సెల్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట అప్పుడే డొరొక గట్టిగా అరుస్తుంది పారిపోండి అని అలా అందరూ పారిపోతూ ఉంటారు అలా ఆ డొరొక ఒక స్పెషల్ సెల్లోకి వెళ్ళి కింద పడుతుంది అనమాట అక్కడే మనకు ఒక చాంబర్ ఓపెన్ అవుతుంది అక్కడ ఒక పర్సన్ని టైట్ సెక్యూరిటీతో బంధించుంటారనమాట ఆ సెల్ ఓపెన్ అవ్వగానే ఆ పర్సన్ కోపంతో తన దగ్గర తన నోటి దగ్గర ఉన్న పైప్ని కొరికి విరిచేస్తాడనమాట అలా తన కన్ను ఓపెన్ అవుతుంది అలా ఆ సీన్ అనేది ఎండ్ అయిపోతుంది మనకు ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోతుంది గైస్